హాయ్ స్టూడెంట్స్ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ద కరెక్ట్ అబ్జప్షన్ మ్యాక్సిమం యూవి స్పెక్ట్రోస్కోపిలో ల్యామ్డా మ్యాక్సిమ్ కట్టాలి సో ఫస్ట్ క్వశ్చన్ ఒకటి డయన్ ఇచ్చాడు సెకండ్ కూడా డయని ఎట్రోయెన్యులర్ డయన్ అంట ఇంకా థర్డ్ చూస్తే హోమోయన్యులర్ డయను ఫోర్త్ కూడా హోమోయన్యులర్ డయని ఫోర్త్ ఆప్షన్ కూడా సో ఈ వాల్యూస్ని మనం ల్యామ్డా మ్యాక్సిమం వుడ్ వర్డ్స్ ఫైజర్ రూల్స్ని ఉపయోగించి ల్యామ్డా మ్యాక్సిమం మనం క్యాలిక్యులేట్ చేసేసి మన ఆన్సర్స్ మనం టిక్ చేయాల్సి ఉంటుంది సో వన్ అండ్ టూ చూస్తే మనకి సేమ్ ఒకేలా ఉన్నాయి వన్ అండ్ టూ సో మనకి ఆల్మోస్ట్ టూ వాల్యూస్ కూడా సేమ్ ఉన్నది ఆన్సర్ మనం టిక్ చేసేవచ్చు సో వన్ అండ్ టూ కూడా ఏంటి హెట్రోయిన్యులరు డైన్ కాంపౌండ్స్ సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మనకి ఈజీగా తెలిసిపోతుంది అయితే దీన్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం సో ఈ వాల్యూస్ ఎలా వచ్చాయి ఏంటి అన్నది మనం ఇండివిజువల్గా ఒక్కొక్కదానికి క్యాలిక్యులేట్ చేద్దాం సో ముందుగా మనం చూస్తే వుడ్వర్డ్ ఫైజర్ రూల్స్ని ఉపయోగించి మనం ఈ డయన్స్ క్యాలిక్యులేషన్ చేద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూస్తే ఇది మనకి ఎట్రోయెన్యులర్ డైన్ కాంపౌండ్ ఎట్రోయెన్యులర్ డయీన్కి లాండా మ్యాక్సిమ్ ఎంత అంటే బేసిక్ వ్యాల్యూ టూ ఫిఫ్టీన్ నానోమీటర్స్ టూ ఫిఫ్టీన్ నానోమీటర్స్ సో ఇది హెట్రోఇన్యులర్ కాబట్టి టూ ఫిఫ్టీన్ అవి వేయాలి సో టూ ఫిఫ్టీన్ నానోమీటర్స్ నెక్స్ట్ రింగ్ రేసిడ్డ్యూస్ చూస్తాం సో డయన్స్కి ఉన్నటువంటి వన్ టూ త్రీ త్రీ రింగ్ రేసిడ్్యూస్ ఉన్నాయి త్రీ ఇంటూ ఫైవ్ వేస్తాం సో త్రీ ఇంటూ ఫైవ్ ఎంత అవుతుంది ఫిఫ్టీన్ అవుతుంది నెక్స్ట్ ఎక్స్ట్రో సైక్లిక్ డబుల్ బాండ్స్ ఏమైనా ఉన్నాయా చూడాలి ఇందులో కాంపౌండ్లో మనకు ఒక ఎక్సో సైకిల్ డబుల్ బాండ్ ఉంది అంటే పర్టికులర్గా ఆ డబుల్ బాండ్ మనం పట్టుకుంటే రింగ్ దాని మీద నిలబడాలి అది సింపుల్గా మనం పోల్చవచ్చు సో ఇలా ఉండాలి సో దిస్ ఈజ్ ద ఎక్సో సైకిలి డబుల్ బాండ్ ఈ డబుల్ బాండ్ మనం ఏమంటాం అంటే ఎక్సో సైకిల్ అది పట్టుకుంటే రింగ్ నిలబడాలి దాని మీద సో అలా మనం ఎక్సో సైకిల్ డబుల్ బాండ్ అని చెప్తాం సో ఇది ఎక్సో సైకిల్ డబుల్ బాండ్ ఇందులో ఒకే ఒక ఎక్సో సైకిల్ డబుల్ బాండ్ ఉంది అంటే ఫైవ్ వేస్తాం టోటల్ ఎంత అవుతుందంటే టూ థర్టీ ఫైవ్ అవుతుంది టూ థర్టీ ఫైవ్ నానోమీటర్స్ అవుతుంది టూ థర్టీ ఫైవ్ నానోమీటర్స్ అవుతుంది ఇక సెకండ్ చూస్తే సెకండ్ కాంపౌండ్ చూస్తే ఇది కూడా మనకి హెట్రోయెనియులర్ డయీను బేసిక్ వాల్యూ అంతా హిట్రోయెనిలర్ డయ్యిన్కి టూ ఫిఫ్టీన్ నానోమీటర్సు హెట్రోయన్యులర్ డయీన్కి మనకి బేసిక్ వ్యాల్యూ ఎంత అంటే టూ ఫిఫ్టీన్ మీటర్స్ నెక్స్ట్ రింగ్రేసిడ్స్ చూస్తే వన్ టూ త్రీ త్రీ ఫైవ్ చే ఫిఫ్టీన్ సో వన్ ఎక్స్ఓ సైకిల్ డబుల్ బాండ్ ఉంది వన్ ఎక్సో సైకిల్ డబుల్ బాండ్ ఉంది కాబట్టి సో దానికి ఫైవ్ ఒకటి ఉన్న వన్ ఇంటూ ఫైవ్ ఫైవ్ ఇది కూడా టూ థర్టీ ఫైవ్ నానోమీటర్సే వచ్చింది సో ల్యాండ్డా మ్యాక్సిమమ్ ఆఫ్ దిస్ డయీని ఈస్ టూ థర్టీ ఫైవ్ నానోమీటర్స్ మూడో క్వశ్చన్ చూస్తే మనకి ఇది డయీను హోమోయన్యుల డైన్ ఎందుకంటే బోత్ డబుల్ బాండ్స్ ప్రెజెంట్ ఇని వన్ రింగ్ ఒకే రింగ్లో ఉన్నాయి కాంజుకేషన్లో సో అటువంటి దాన్ని ఓమైన్లో అంటాం ద బేసిక్ వ్యాల్యూ ఎంత అంటే టూ ఫిఫ్టీ త్రీ నానిమీటర్స్ చేస్తాం రింగ్ రేసిడ్స్ చూస్తే టూ త్రీ ఫోర్ ఫోర్ రింగ్ రేసిడ్జెస్ ఉన్నాయి ఫోర్ ఇంటూ ఫైవ్ ట్వంటీ అవుతుంది ఫోర్ ఇంటూ ఫైవ్ నెక్స్ట్ నెక్స్ట్ ఎక్సో సైకిల్ డబుల్ బండ్ చూస్తే వన్ ఎక్సో సైకిల్ డబుల్ బండ్ ఉంది కాబట్టి ఫైవ్ ఫైవ్ వేస్తాం సో ఎయిట్ సెవెన్ టూ టూ సెవెంటీ ఎయిట్ నానిమీటర్స్ వచ్చింది టూ సెవెంటీ ఎయిట్ నెమెట్స్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూస్తే సో ఇందు హోమోయిన్యులర్ డైను ఎక్స్ట్రా కాన్జుకేషన్ ఉంది హోమోయిన్యులర్ టూ ఫిఫ్టీ త్రీ ఎక్స్ట్రా కాన్జుకేషన్ ఉంది కాబట్టి థర్టీ వెయ్యాలి నెక్స్ట్ రింగ్ రేజ్ ఫిడ్డస్ చూస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఉన్న కాబట్టి ఫోర్ ఫైవ్ జీ ఫోర్ ఫైవ్ జట్వంటీ ఫోర్ ఇంటూ ఫైవ్ ట్వంటీ నెక్స్ట్ ఇది మనకి రింగ్రేషిటీసు ఇది ఎక్స్ట్రా కాన్జికేషన్ ఇది హోమో ఏని బేసిక్ వాల్యూ సో మన ఎక్సో సైకిల్కి డబుల్ బండ్స్ ఎన్ని ఉన్నాయి ఒకటే వన్ ఎక్సో సైకిల్కి డబుల్ బండ్ సో వన్ ఎక్సో కాబట్టి ఫైవ్ వేసాం సో టోటల్ కలిపితే ఎయిట్ టెన్ జీరో వన్ త్రీ త్రీ నాట్ ఎయిట్ నానోమీటర్స్ వచ్చింది సో ల్యామ్డా మ్యాక్సిమ్ వాల్యూ త్రీ నాట్ ఎయిట్ వచ్చింది సో ఈ విధంగా మనం ఉడ్వర్డ్ ఫ్రైజర్ను ఉపయోగించి డిఫరెంట్ డయీన్స్కి కి మనం ల్యామ్డా మ్యాక్సిమము ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి ఇటువంటి బిట్ మనకి జనరల్గా డిఎల్ ఎగ్జామ్ జేఎల్ ఎగ్జామ్ సెట్ ఎగ్జామ్లో కూడా మనకి ఇస్తున్నాడు ఇది ఓల్డ్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఇంటి